గ్యాస్కి 200 రూపాయలు తగ్గుదల రెండు రకాలకు వర్తిస్తుందట. ఉజ్వల ఖాతాదారులకి, అట్లాగే మామూలు వాళ్ళకి కూడా. ఉజ్వల పథకం కింద ఉన్నది 9.5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లకి 400 రూపాయలు తగ్గించారు. వాళ్ళకి మామూలుగా 1200 రూపాయలకు కానీ 700 రూపాయలకి ఇస్తారు. అట్లాగే సాధారణమైన వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళకి 200 రూపాయలు, అంటే వాళ్ళకి 900 రూపాయలు. ఇది ఇప్పుడు 400 రూపాయలు సబ్సిడీ పడుతుంది కేంద్ర ప్రభుత్వం మీద. ఇక్కడ వాళ్ళకి 600 రూపాయల దాకా పడుతుందట. ఇది ఓవరాల్గా సిచ్యుయేషన్. మేము ఎంత సబ్సిడీ భరించామని ప్రభుత్వం చెప్తుంటే 450 రూపాయలు కట్టే దగ్గర నుంచి ఎంత భారీ భారం మాకు పడుతుందని వినియోగదారులు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇది పుండు మీద ఆయింట్మెంట్ లాంటి వ్యవహారం.